నమస్తే రమ్ గారు నమస్తే జయ ఏదైనా వెరైటీ కథ చెప్పండి అండి ఓ ఊళ్ళోనట ఒక యాదవుల కుటుంబం ఉండేది మూడు నాలుగు వందల మేకలో గొర్రెలో ఉండేవి వాళ్ళకి జీవాలు అయితే దాంతో ఏదో నడుస్తూ ఉంటుంది వీళ్ళకి మూడు నాలుగు వందలు ఏదో స్లోగా నడిచేది వాళ్ళ బండి ఆ ఊళ్ళో ఒకళ్ళు ఎవరు వీళ్ళకి ఒక ముప్పా ఎకరం అంటే ఇంచుమించు ఒక కుంట పొలాన్ని ఇచ్చారు కొన్ని మేకలకి బదులుగా ఇస్తే సరే ఏదో సుమారైన కొండ్ర అది అంత బాగా ఓహో అనే పంట కాదు జొన్నలేసేవాళ్ళు ఏదో పండేది వీళ్ళ రొట్ల వరకు సరిపోయేది పెద్ద పంట గింట ఏం లేదు కాలక్రమాన ఈ రైతు మన ఆయనకి యాదవుల ఆయనకి కళ్ళుపోయినాయి కళ్ళుపోయేసరికి అలా కొడుకున్నాడు పంతొమ్మిది ఇరవై ఏళ్ళ వాడు వాడికి అప్పచెప్పాడు వాడు ఆ మేకలు కాసుకోవటం ఈ జోటము ఏదో చేసేవాడు కాలక్రమాన మేకలు తరిగిపోయినాయి ఈ జొన్నలే వీళ్ళకి ఆధారంగా ఉన్నాయి అయితే ఒకనాడు ఏమైంది వీడి జొన్న పంచేలో ఉన్నాడు ఆ చే దగ్గర ఏదో పనిచేస్తుంటే లక్ష్మీదేవులు అష్టలక్ష్ములు ఉన్నారు కదా మనకి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ముగ్గురు నడిచేస్తున్నారు అక్కడి నుంచి అప్పుడప్పుడు లక్ష్మీదేవులు ఏమిటో అలా నడుస్తారు కథల్లో ఎందుకో మరి అడక్కండి నన్ను కథలో అలాగే అయితే ఈ వస్తూ ఉంటే వాదించుకుంటున్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప నేను ఎవడింట్లో ప్రవేశిస్తే వాడికి అదే పంటే పంట నేను వచ్చాకే నువ్వొస్తావు తెలుసా అని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అనుకుంటున్నారు ధాన్యలక్ష్మి ప్రవేశించింది బోర్డు ధాన్యం వస్తుంది తర్వాత ప్రవేశించేది ఎవరు ధనలక్ష్మి ధాన్యం బాగా వస్తే అదే కదా ధను నువ్వొస్తే నువ్వు ఓ దానివే వస్తావు నేను వస్తే నువ్వు కూడా వస్తావు అని మాట్లాడుకుంటుంటే ధైర్యలక్ష్మి అంది బాగానే ఉంది ఏ లక్ష్మి వచ్చినా సరే నేనుంటేనే వచ్చినా సరే నేనున్నవాడి జీవితమే జీవితం ధైర్యం లేని వాడి జీవితం జీవితమే కాదు అసలు అనేసరికి అలా దాని లక్ష్మణ్ది ఏముంది నేను ఒక మూటలాగా అయ్యి ఇక్కడ పడి ఉంటా వాడు చూసి నన్ను తీసుకుంటాడు వాడి జీవితం మార్చేస్తాను అని ఒక బంగారు మూట విసిరేసింది ఆవిడ దాని లక్ష్మంది ఇదేమిటి నేను చేలో ప్రవేశించానంటే అప్పుడు వస్తుంది వాడు అదే చూసుకుంటాడు నిన్ను చూడ్డని ఆవిడేం చేసింది చేలోకి ప్రవేశించేసింది దాని లక్ష్మి ప్రవేశించంగానే ఏదో సుమారుగా ఏడు ఏమంటారంటే పాడు కొట్లాడుకుంటూ ఉన్నటువంటిది ఈ జొన్న చేను రయ్యిమని విరిసిపోయి ఒకేసారి జొన్నలు ఇంత తింటంతలా కంకులు వచ్చేసినాయి నిండుగా పిప్పళ్ళ బస్తాలాగా జొన్నలు కూరేసినట్టు వస్తాయి కదా కంకులు వస్తాయి జొన్నలు చూసేసరికి సడన్ గా చేలో వచ్చిన మార్పు చూసేసరికి కుర్రాడు నిర్గాంతపోయాడు అంతకుముందు వాడికి ధైర్యలక్ష్మి గుండెల్లో ఒక చోట నలకంత చోట ఉండేది ఏం చేసింది అక్కడి నుంచి దిగి నెత్తెక్కేసింది వాడు అయోమయం అంధకారం అయిపోయాడు ధైర్యలక్ష్మి నెత్తెక్కితే కనపడితే ఉండదు ధైర్యం ఎక్కడుండాలి లోపల ఉండాలి ఓ చుక్కలా ఉండేది చుక్క కాస్త ఇంత మహమ్మారిగా మారి నెత్తి మీద ఎక్కి కూర్చుంది అడిలిపోయాడు వీడు ఆవిడ లేదు లోపల ధైర్యం లేదు ఏడో ఇది చూద్దాం అనుకోలా వాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు వాడు వాడికి ఒక స్నేహితుడైన అంధ అందులో కుర్రవాడు అంధుడు ఒకడు ఒక కుర్రాడు దివ్యచక్షువు కళ్ళు లేనివాడు ఆ వాడు ఈ గొర్రెలు మేకలు తోలటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ కళ్ళు లేకుండా ఎలా నడుస్తావురా అని అడిగినప్పుడల్లా అది చాలా సులువేనని చెప్పాడు వీడిక్కడికి అనుకున్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దు కళ్ళు లేకుండా ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా కదా అని కళ్ళు మూసుకొని నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు మధ్యలో వచ్చింది ధనపు మూట ఆ మూటని వాడు ముట్టుకోనే లేదు కనపడలేదు లేకపోతే ఈ మూట ఎవరిది ఏమిటని చూసినా డబ్బులు కనపడేవి నడుచుకుంటూ పోయి వాళ్ళ నాన్నకు చెప్పాడు నాన్న నాన్న చేనంత అయ్యేదోగా అయిపోయింది వాడికి పెద్ద పెద్ద కంకులు కాయటం అన్న మాటే వాడికి తెలీదు ఏం చెయ్యాలో తెలియలే సరే వాళ్ళ నాన్న అన్నాడు ఏం చేస్తాను రా నాయన నాకు కళ్ళు కనపడవు చేసేదేముంది ఏదో ఒక రకంగా అమ్ముకుని బతుకుతాము అని చెప్పాడు కుర్రాడు మళ్ళీ నాన్నకు చెప్పేసి వెనకొస్తుంటే ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన ఆ దారిని పోతూ అక్కడ నిలబడ జొనక చేలోకే చూస్తున్నాడు చూస్తుంటే కుర్రాడు ఏంటండి చూస్తున్నారు అన్నాడు ఎవరిదిరా అబ్బాయి ఈ చేంటే మాదేనండి అన్నాడు ఏడు పొహం పెట్టుకుని వీడికి తెలియటలా ఆ కనపడేది అద్భుతమైన పంటని వాడు ఎక్కల అసలు ఏదైనా సానుకూలంగా ఆలోచించాలంటే ధైర్యం కావాలి ఆ ధైర్యం లేదు వీడికి అవి నెత్తెక్కి కూర్చుంది అంతే దాంతో ఆయన అన్నాడు అమ్మేస్తావా అన్నాడు అమ్మేనండి మొత్తం అమ్మేస్తానండి పొలం కూడా అమ్మేస్తాను అన్నాడు జొన్న పొలం పొలం కుంట పొలము వ్యాపారస్తుడికి అమ్మేశాడు బోల్డ్ డబ్బులకి ఆయన చాలా ఎక్కువే ఇచ్చాడు డబ్బులన్నీ నాన్న చేతికి అప్పచెప్పాడు నేను అయితే ఆయన వ్యాపారస్తుడు అన్నాడు ఎరా కుర్రడా మరి నువ్వు ఎలాగూ లేదు నీకు ఏం చేస్తావు నా దగ్గర పని చేయి రోజు నెలకి ముప్పై రూపాయలు ఇస్తా తిండి బట్ట నేనే ఇస్తాను పెళ్ళి పేరెంట నేనే చేస్తా రా నాతో అన్నాడు అనగానే కుర్రాడు ఒప్పుకున్నాడు అనేసరికి వ్యాపారస్తుడు అన్నాడు నాతో వచ్చేసి ముప్పై రూపాయలు ఇస్తానంటే కుర్రాడికి పని ఏముంది ఇక్కడ అంతేగా మేకలు లేవు పొలం లేదు ఇక ఉండటం ఎందుకంటే డబ్బులు ఎలాగో నాన్న దగ్గరకి అప్పచెప్పే కదా అని ఆయన వెనకాల పడి వెళ్ళాడు వెళ్తే అసలు ఆ జొన్నలు ఇంతంతలావుగింజ ఆయన ఎట్లా ప్రచారం చేశాడంటే మా జొన్నలు మామూలు జొన్నలు కాదు బంగారు పంట పండినట్టు పండుతుంది ఇది దీము దీన్ని పిండి చేయలే ఇంకా అయినా విత్తనాలు చేసాడు విత్తనంగా అమ్మితే బాగా పోతుంది కదా ఓ ఊళ్ళో అమ్మేశాడు ఇంకో ఊళ్ళో అసలు బస్తాల్లో కనబడుతున్న జొన్నలు చూస్తే జనాలు ఎగబడి పేరు ముత్యాల్లో ఉన్నాయి అవి ఆ రా ఊరు రాజుగారికి ఏం చెప్పాడంటే నాకు ఒక బండి జొన్నలు మీకు ఇచ్చేస్తా బండి జొన్నలు ఇచ్చేస్తా ఒక ఏనుగు అంబారీతో సహా కావాలి నాకు ఏనుగు అంబారితో సహా ఆ రాజుగారి దగ్గర పదిహేను ఎన్నో ఏనుగులు ఉన్నాయి ఇలాంటి గింజలు ఏనాడు కంటితో కూడా చూడలేదు వాళ్ళు ఆ ఏనుగు అంబారి వీళ్ళక చెప్పారు ఈయన ఏం చేశాడు ఆ ఊళ్ళోని చక్కగా మంచి బట్టలు జరి తలపాగా అవి కొని ఈ మన గొల కుర్రాడు ఉన్నాడు కదా ఈ అబ్బాయి ఈ కుర్రాడికి చక్కగా బట్టలు అలంకారం చేసి ఆ ఏనుగు మీద కూర్చోబెట్టాడు ఏనుగుతో సహా ఊళ్ళు తిరగటం మొదలుపెట్టాడు వాడు తెలివితే అట్లా తీసుకెళ్ళి పక్క ఊళ్ళు ఏం చెప్పంటే బంగారు రాజుగారు మా రాజుగారి పేరు బంగారు రాజు బంగారు రాజుగారు ఈయన ఏలుబడిలో ప్రతి మట్టి ఉంటే చాలు జొన్న గింజ పడిందంటే లక్ష గింజలు వస్తాయి అక్కడ మామూలుగా ఉండదు మేము సూపరు ఇక మా రాజుగారే స్వయంగా అన్ని ఊళ్ళలోనూ ఇలాంటి జొన్నలు పండించాలని తీసుకొచ్చాడని ఈ ఏనుగు అంబారీ కూడా చూపించి వాటిని ఇంకా త్రిబుల్ రేటుకి అమ్ముకున్నాడు రెండు ఊళ్ళు తిరిగేసరి కల్లా మూడో ఊళ్ళో రాజుగారికి ఏం పుట్టింది ఇంత బంగారు రాజు కుర్రాడైతే చూడడానికి బాగున్నాడు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని తోచింది ఆయనకి అసలు మా ఊళ్ళో ఏ పొలము ఖాళీ ఉండదు మా ఊరంతా జొన్నలే జొన్న పంటే పండుతుంది మాకు రాజుగారు చే చేత్తోటి వేస్తే ఎలాంటి బ్యారన్ ల్యాండ్లో అయినా సరే ఏమంటారు దాన్ని ఊసర్ క్షేత్రం అంటారు బీడు బీడు భూములు బీట్లల్లో కూడా బీడులో కూడా జొన్నలు పండేస్తాయి మా రాజ్యం అంతా జొన్న పంటేనని చెప్పుకున్నాడు కుర్రాడు బాగున్నాడు సరే ఏమనుకున్నారు రాజుగారు పెళ్లి చేసుకుంటు పెళ్లి చేస్తామన్నారు పెళ్ళి చేస్తామనే ఈ కుర్రాడికి పెద్ద భయం వాడు బిక చచ్చిపోయి కూర్చునేవాడు దాని మీద సరే వివాహం అయిపోయింది వివాహం అయిపోయాక పొద్దునంతా క్రియలన్నీ జరిగాయి ఏదో భోజనం పెట్టారు తిన్నాడు ఏదో చేయమన్నారు చేశాడు నన్ను ఏదో బలిస్తున్నారేమోనని అనుమానం మొదలైందా ధైర్యం లేదు లోపల బడి ధైర్యలక్ష్మి లేదు కదా లేక సరే సాయంకాలం ఏం చేశారు ఉదయం ఒక అంతఃపురంలోకి రాజకుమార్ ఇవి పంపించి రాజకుమార్తె వచ్చింది ఆ రాజకుమార్తెను చూసేసరికి అలా హడేళిపోయి సాకినో ఢాకినో అనుకున్నాడు అమ్మ బాబోయ్ ఇంకేముంది బలి ఇవ్వడానికి లోపలి తీసుకుపోతున్నారు అందుకే ఇంత అలంకారం ఇన్ని పువ్వులు ఉన్నాయి మంచం ఉందని అర్థం కాలే అదే ఆ ద రాజుకు భర్త దగ్గరికి వచ్చింది దండం పెట్టాను భర్తకి దండం పెట్టమంటారు తొలి రాత్రి దగ్గరికి అలా ఒక్క తోపు తీసి లగెత్తేసాడు పరుగో పరిగెత్తి ఈ వ్యాపారస్తులున్న సత్రంలో ఎగిరిపడ్డాడు పడేసరికి అలా ఆయన చూడడం ఏమిటి చంపలు కొట్టేశాడు ఆయన వ్యాపారస్తులు దౌర్భాగ్యుడ లక్షణంగా చేస్తే ఇంత పని చేస్తావా హాత్తేరీ అన్నాడు ఈ ముందు పెళ్ళప్పుడు కూడా నేను చెప్పాడు మా పద్ధతి ప్రకారమే పెళ్ళి అవ్వాలన్నాడు ఆ పెళ్ళికి కుర్రాడు పెళ్లి నేను చేసుకోనంటే పెడరకలు విరిచి కట్టి పెళ్లి చేశారు ఇదే మా పద్ధతి అని నలుగురు సైనికులు పది మంది కలిసి వాడిని తాళతో కట్టేసి పలకిల పడేసి మోసుకుపోయారు ఇదే వాళ్ళ పద్ధతి అనుకున్నారు అక్కడ వాళ్ళు ఓకే చిత కొట్టేశాడు చితకొట్టి ఇంత చక్కటి సంబంధం చేస్తే పెళ్లి చేసుకోవాలి నాకు రావాల్సిన సమ్మంతం పోగొడుతున్నావు నువ్వని ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు మా రాజు వచ్చింది మా రాజకుమారుడికి చాలా లెక్కలండి అసలు విత్తనం విత్తడానికి టైం చూస్తాడు రాత్రి ఏనుగు తొండాలంత ధారలతో వాన అదే ముహూర్తం అండి వర్షాలు పడేటప్పుడు పునఃసమాగమం పనికిరాదండి పునఃసంధానం ఆ రాకుమారుడు ఒప్పుకోలేదు బంగారు రాజుగారు అని చెప్పాడు రాజుగారు ఆశ్చర్యపోయి ఇదేమిటి అని వాన పడలే పడిందా లేదా చూడలేరు ఆ ఊళ్ళల్లో ఏమిటి రాజుగారి ఇల్లు ఒకటే ఉండదుగా ఆయన కోటలో ఉంటాడు అంతఃపురం వేరేగా ఉంటుంది మళ్ళీ ముహూర్తం పెట్టించారు పునర్ భాగమానికి సరే మళ్ళీ ఏం చేశారు రెండో రోజు రాత్రి కూడా ఈ కుర్రాడు మళ్ళా రాణి యువరాణి దగ్గరికి వెళ్ళేసరికి ఆమెను చూడగానే పరిగెత్తేసాడు పరిగెత్తి వేరే చోటకి పారిపోవటం తెలియలా వాడికి మళ్ళా వ్యాపారస్తుడున్న చోటకే వెళ్ళాడు వెళ్ళగాని ఏం చేసాడు ముందు రోజు చెంపకాయలు వాయించి ఈ పూట చక్కగా సున్నాల్లోకి ఎంక లేకుండా దంచి పెట్టేశాడు చిట్ట కొట్టేశాడు కొట్టేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయితో కాపరం చేసి తీరాలి నువ్వు లేకపోతే నువ్వు ఈ రాజ్యానికి రావు నా రాజు కాలేవు నేను మంత్రిని కాలేను ఈ జొన్నలు ఎక్కడ విత్తినా అక్కడ మొదలకెత్తేస్తున్నాయి ధాన్యలక్ష్మి దయ వల్ల కొట్టాడు మళ్ళీ రాజుగారి దగ్గర చెప్పాడు ఏనుగు తలకాయ ఎంత ధారలతో పడిందండి ఇట్లా కుదరదు మంచి ముహూర్తం పెట్టించలేదు మీ వాళ్ళు అని పోట్టాడు రాజుగారు ఆశ్చర్యపోయి సరైన మంచి ముహూర్తం పెట్టండి అంటే మర్నాడు ఇంకొక ముహూర్తం పెట్టారు వాళ్ళు కూడా ముహూర్తం ముహూర్తం అంటారు ఏమిటి మూడు రోజులు మంచి ముహూర్తాలే పెట్టామనుకుంటున్నారు ఇక నాడు మళ్ళీ పల్లకిలో చేతులు కట్టేసి విని మోసిపోయారు పంతపురాని లోపలికి వెళ్తుంటే వాడికి అనిపించింది ఎన్నిసార్లు పరిగెడతాను ఇదేదో చచ్చిపోతామనుకుని పరిగెడితే ఆ వస్తామని పరిగెడితే అక్కడికి వెళ్తే చావు దెబ్బలు తినాల్సి వస్తుంది కదా అదే అందుకని ఆ చావు ఇక్కడే చచ్చిపోతాం ఒక దెబ్బకే అని చెప్పి మూల మూలకొచ్చునే సరికల్లా ధైర్యలక్ష్మి దిగొచ్చింది నెత్తి మీద నుంచి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కూడా వచ్చారు చూసారా మీరున్నా నేను లేకపోవటం వల్ల వీడికి అనుభవంలోకి రాలా ధనము అనుభవంలోకి రాలా కళ్ళు మూసేసుకున్నాడు ధాన్యము అనుభవంలోకి రాలా అమ్మేసుకున్నాడు పోనీ వల్ల వచ్చిన డబ్బైనా వీడికి అనుభవంలోకి వచ్చిందా అంటే వీడిలాగే బట్టలు కట్టుకుంటున్నాడు సంతోషం ఇది వాడికి ఏదైనా కొత్త బట్ట కట్టుకున్నాం మనం సంతోషంగా మనకు కాన్ఫిడెన్స్ తోటి కట్టుకుంటే ఉండే సంతోషం వేరు వాళ్ళు ఏదో ఇచ్చారు కాబట్టి కట్టుకున్నామని అంటే ఏముండదు కాన్ఫిడెన్స్ లేకపోతే వీడు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో బాధపడుతున్నాడు అది నేను అని నెత్తి మీద నుంచి దిగి వాడి పక్కన నుంచి నుంచే సరికల్ రా వీడు ఇంత లోపల అవతల నుంచి యువరాణి వచ్చింది రాగానే వీడు లేచి దగ్గరికి వెళ్ళి పలకరించాడు తను పెళ్ళామని తెలుసు మామూలుగా ఉన్నాడు యువరాణి ఆశ్చర్యపోయింది ఊరణి ఇంత మామూలుగా ఉన్నాడే ముందు రోజంతా గోలు చేసి పరిగెత్తాడు కదా సరే భార్యాభర్త దగ్గర అయ్యారు ఈ అబ్బాయి చాలా స్థిమితంగా ఉండిపోయాడు మర్నాడు పొద్దున చాలా సింపుల్గా రాజుగారికి ఒక వ్యాపారస్తుడని తన చేలో పండిన జొన్నల వల్లే ఈతను బాగుపడ్డాడని అందుకే తనని రాజుని చేశాడని ఓపెన్గా చెప్పేశాడు ఓ ధైర్యం వచ్చేసింది రాజుగారు నిజం చెప్పినందుకు సంతోషించి నాయన నీ చేత్తో ఈ జొన్నలు ఇక్కడ విజయ్ అని చెప్పి వ్యాపారస్తులకు తగిన బహుమతి ఇచ్చి పంపించేసానికి మాకు సంబంధం లేదు ఇంకా వెళ్ళిపో నువ్వు కుర్రాడు నార్మల్గా ఉన్నాడు వీడిని బెదిరించి ఆయన లాక్కుపోలేడు ఆ తర్వాత ఆ రాజ్యానికి రాజు అయ్యాడు ఎవరైనా సరే డబ్బులు కాదు వాడికి కావాల్సింది అంతే లోపల ధైర్యం కాన్ఫిడెన్స్ అంటాం దాన్ని ఆ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు వాడి దగ్గర నలకంతున్నా కాన్ఫిడెంట్గానే ఉంటాడు ఏనుగు అంతున్నా కాన్ఫిడెంట్గానే ఉంటాడు బేసిక్గా వాడికి ఉండవలసిన విషయం ఏమిటి కాన్ఫిడెన్స్ అంతే అది చదువులో కావచ్చు డబ్బుల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు బతకటానికి కూడా కాన్ఫిడెన్సే కావాలి